నమస్కారం శివకేశవులు ఇద్దరికీ ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో దీపదానానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది కార్తీక మాసంలో చేసే దీపదానం అన్ని రకాలైన పాపాలను పటాపంచలు చేస్తుంది దైనందిన జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన సమస్యల నుంచి బయటపడటానికి కూడా కార్తీక మాసంలో చేసే దీపదానం విశేషంగా సహకరిస్తుంది దీపదానం కార్తీక మాసంలో శివాలయ ప్రాంగణంలో కానీ విష్ణుమూర్తి ఆలయ ప్రాంగణంలో కానీ నదీ తీరంలో కానీ చేస్తే ఉత్తమోత్తమైన ఫలితాలు కలుగుతాయని స్కాంద పురాణంలో చెప్పడం జరిగింది దీపదానం తులసి కోట దగ్గర చేస్తే రెండు రెట్లు ఎక్కువ ఫలితం కలుగుతుందని కూడా స్కాంద పురాణ అంతర్గత వైష్ణవఖండంలో చెప్పడం జరిగింది అయితే దీపదానం ఎలా చేయాలంటే గోధుమ పిండి లేదా బియ్య పిండి తీసుకొని దాన్ని తడిపి ఒక ప్రమిదలాగా తయారు చేసుకోవాలి అంటే గోధుమ పిండి ప్రమిద లేదా బియ్యపిండి ప్రమిదను తయారు చేసుకోవాలి స్వయంగా పైడి పత్తితో ఒత్తులు తయారు చేసుకోవాలి పైడి పత్తితో ఒత్తులు తయారు చేసుకొని ఈ గోధుమ పిండి ప్రమిదలో కానీ బియ్యపిండి ప్రమిదలో కానీ నెయ్యి పోసి పైడి పత్తితో తయారు చేయబడిన ఒత్తులు వేసి శివాలయ ప్రాంగణంలో కానీ విష్ణు ఆలయ ప్రాంగణంలో కానీ నదీ తీరంలో కానీ బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి అలా వెలిగించిన దీపాన్ని దక్షిణతో పాటు బ్రాహ్మణుడికి దానం ఇచ్చేటప్పుడు మంత్రశాస్త్ర పరంగా ఒక శ్లోకం చదువుకోవాలి ఆ శ్లోకం చదువుకుంటూ దీపదానం చేస్తే సకల శుభాలు కలుగుతాయని స్కాంద పురాణ అంతర్గత వైష్ణవ ఖండంలో చెప్పడం జరిగింది ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపత్ సుఖావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామమ ఇది శ్లోకం ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని భావాన్ని మనం పరిశీలిస్తే సర్వజ్ఞానప్రదం దీపం సుఖావహం నేను ఇచ్చేటటువంటి ఈ దీపదానం వల్ల నాకు అద్భుతమైన జ్ఞానప్రాప్తి కలగాలి సర్వసంపదలు కలగాలి దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామమ నాకున్న మానసిక అశాంతిని తొలగింపజేసుకొని ప్రశాంతతను పొందాలి అని చెప్పడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం కాబట్టి ఈ శ్లోకం చదువుకుంటూ దీపదానం చేస్తే విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది మేధాశక్తి పెరుగుతుంది సకల సంపదలు కలుగుతాయి మానసిక అశాంతిని తొలగింపజేసుకొని మానసిక ప్రశాంతతను పెంపొందింపజేసుకోవచ్చు అయితే కార్తీక మాసంలో ఎన్ని దీపాలు వెలిగించి దానమిస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో ఎన్ని ఒత్తులు వేసి దీపాలు వెలిగించి దానమిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో కూడా స్కాంద పురాణంలో చెప్పడం జరిగింది కార్తీక మాసంలో ఒక దీపాన్ని వెలిగించి బ్రాహ్మణుడికి దానమిస్తే చిన్న చిన్న పాపాలన్నీ తొలగిపోతాయి పది దీపాలు వెలిగించి బ్రాహ్మణుడికి దానం ఇచ్చినట్లయితే మహా పాపాలు పెద్ద పెద్ద పాపాలన్నీ తొలగిపోతాయి వంద దీపాలు వెలిగించి ఆ వంద దీపాలు దానంగా ఇచ్చినట్లయితే శివ సాయుధ్యం లభిస్తుంది వంద కంటే ఎక్కువ దీపాలు వెలిగించి ఆ దీపాలు దానంగా ఇస్తే ఇంద్రలోక పదవి సిద్ధిస్తుందని స్కాంద పురాణంలో చెప్పారు అలాగే కార్తీక మాసంలో ఒక వత్తి వేసి దీపాన్ని వెలిగించి దానం ఇస్తే అన్ని రకాలైన పాపాలు తొలగిపోతాయి నాలుగు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని దానంగా ఇస్తే రాజయోగం కలుగుతుంది అద్భుతమైనటువంటి అధికార పదవులు కలుగుతాయి పది ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి దానం ఇస్తే చక్రవర్తిత్వం కలుగుతుంది అంటే గొప్ప గొప్ప స్థాయిలో అత్యున్నత స్థాయిలో అధికార పదవులు లభించాలంటే కార్తీకల్లో పది ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి దానం ఇవ్వాలి అలాగే యాభై ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి దానం ఇస్తే దేవతల్లో ఒకటిగా జన్మిస్తారని వంద ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి దానమిస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని వంద కంటే ఎక్కువ ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి దానమిస్తే ఇక పునర్జన్మ ఉండదని మోక్షం సిద్ధిస్తుందని స్కాంద పురాణంలో చెప్పారు అయితే ఏ తిథి రోజు దీపదానం చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో కూడా స్కాంద పురాణంలో చెప్పారు శుక్ల పక్షంలో కానీ బహుళ పక్షంలో కానీ తిథి రోజు లేదా చవితి తిథి రోజు దీపదానం చేస్తే దీర్ఘ తత్వం కలుగుతుంది అందుకే ఆడవాళ్ళు ఎవరైనా సరే దీర్ఘ తత్వం కలగాలంటే కార్తీక మాసంలో పాడ్యమి రోజు కానీ చవితి రోజు కానీ దీపదానం చేయాలి విధియ రోజు దీపదానం చేస్తే సత్సంతానం కలుగుతుంది సంతానం లేని వాళ్ళు కార్తీక మాసంలో శుక్లపక్షంలో కానీ బహుళ పక్షంలో కానీ విధియ తిథి రోజు దీపదానం చేయండి తదియ తిథి రోజు దీపదానం చేస్తే సకల సంపదలు కలుగుతాయి కాబట్టి ఆర్థిక ఇబ్బందులన్నీ పోవాలంటే కార్తీక మాసంలో శుక్లపక్షంలో కానీ బహుళ పక్షంలో కానీ తదియ తిథి ఎప్పుడు వచ్చిందో చూసుకొని తదియ తిథి రోజు దీపదానం చేయండి పంచమి తిథి రోజు దీపదానం చేస్తే ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగాలు లభిస్తాయి అలాగే తిథి రోజు దీపదానం చేస్తే రాజకీయ పరంగా మంచి అధికార పదవులు లభిస్తాయి సప్తమి తిథి రోజు కానీ అష్టమి తిథి రోజు కానీ దీపదానం చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నత పదవులు లభిస్తాయి నవమి తిథి రోజు దీపదానం చేస్తే ఇంద్రలోకం సిద్ధిస్తుంది అలాగే దశమి తిథి రోజు దీపదానం చేసిన ఏకాదశి తిథి రోజు దీపదానం చేసిన బ్రహ్మలోకం సిద్ధిస్తుంది ద్వాదశి రోజు దీపదానం చేస్తే విష్ణులోకం సిద్ధిస్తుంది త్రయోదశి రోజు దీపదానం చేస్తే విష్ణు సాయుధ్యం లభిస్తుంది చతుర్దశి రోజు దీపదానం చేస్తే మానసిక అశాంతిని తొలగింపజేసుకొని మానసిక ప్రశాంతత పొందవచ్చు ఎవరైనా మానసిక అశాంతి ఉన్నవాళ్ళు చతుర్దశి తిథి రోజు దీపదానం చేయండి అలాగే పౌర్ణమి రోజు దీపదానం చేస్తే మోక్ష ప్రాప్తి కలుగుతుందని స్కాంద పురాణంలో చెప్పారు ఒక్కొక్క తిథి రోజు దీపదానం చేస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది కార్తీక మాసంలో దీపదానం చేసేటప్పుడు మంత్రశాస్త్ర పరంగా ఏ శ్లోకాన్ని చదువుకుంటూ దీపదానం చేస్తే సకల శుభాలు కలుగుతాయి ఇంకొకసారి చూద్దామా మరి చాలా సులభమైన శ్లోకం సర్వజ్ఞానప్రదం దీపం సుఖావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ ఈ శ్లోకం చదువుకుంటూ దీపదానం చేయండి సకల శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి